అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు మనం సిబిఎస్ఈ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఫ్లైట్లోని ఏడవ లెసన్ మేడం రైట్స్ ద బస్ దానికి సంబంధించినటువంటి సమరీని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఇక్కడ మేడం రైట్స్ ద బస్ మేడం అంటే ఏదో పెద్ద అనుకుంటాం మేడం అంటే ఏదైనా మంచి ఆఫీసర్ ఏమో లేడీ ఆఫీసర్ ఏమో అని జనరల్గా అనుకుంటాం అయితే ఇక్కడ మేడం అనే ఎవరు అంటే వల్లి అమ్మాయి ఏం పేరు షార్ట్కట్లో ఈ అమ్మాయిని వల్లి అని పిలుస్తారు ఈ వయసు ఈ అమ్మాయి వయసు వచ్చేసి ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ళ అమ్మాయి అనమాట మరి ఎందుకు ఏమని మేడం అంటున్నారు ఎందుకు అంత ప్రాముఖ్యత ఏంటనేది మనం చూసినట్లయితే ఈ అమ్మాయి ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది తన తల్లి యాక్చువల్గా ఒకటి నుంచి మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగింటి వరకు రెస్ట్ తీసుకుంటుంది నిద్రపోతుంది మధ్యాహ్నం పూట ఈ సమయంలో ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే వీధి బయట జరిగేటటువంటి విషయాలని చూస్తూ ఉంటుంది వీధి బయట ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ విషయాలు గమనిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఆ ఇంటి ముందర వెళ్ళేటటువంటి బస్సు గంటకొకసారి ఒకసారి బస్సు పట్నం వైపుకి వెళ్తుంది ఇంకో గంట గ ఒకటింటికి ఒకసారి బస్సు కనబడింది అనుకోండి రెండింటికి మళ్ళీ బస్సు కనబడి ఈసారి పట్నం నుంచి వస్తూ ఒకసారి పట్టణానికి వెళ్తా ఇంకోసారి పట్నం నుంచి వస్తూ ఆ విధంగా రౌండ్లు వేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి బస్సులో వెళ్ళేటటువంటి మొహాలని చూస్తూ ఉంటుంది గమనిస్తూ ఉంటుంది వాళ్ళ మొహాల్లో ఉండేటటువంటి చిరునవ్వు కానీ అవన్నీ గమనిస్తూ ఉంటుంది ఎక్కువగా కూడా తన యొక్క ఏదైనా ఖాళీ దొరికితే చాలు ఇష్టమైన పని ఏంటంటే జనరల్గా ఇప్పుడంటే టీవీలు ఉన్నాయి ఆ రోజుల్లో లేవు కాబట్టి ఈ విధంగా బయట ఉన్న వాటిని అబ్జర్వ్ చేయడమే పనిగా ఉండేది అయితే ఈ అమ్మాయి ఏం చేసేది అంటే ఈ బస్సుని గమనిస్తూ ఉండి తనలో ఒక విపరీతమైన కోరిక పుడుతుంది ఏంటంటే ఈ బస్సులో నేను ట్రావెల్ చేయాలి ఈ విధంగా ట్రావెల్ చేయాలి అంటే ఈ అమ్మాయి చిన్న అమ్మాయి యాక్చువల్గా మనం చెప్పుకుంటుంది చాలా పాతకాలం ఇప్పటికి కూడా ఒక ఎనిమిదేళ్ల అమ్మాయి బయటికి వెళ్ళడం అనేది చాలా ఎవరు ఎనిమిదేళ్ల అమ్మాయి అనే కాదు ఎనిమిదేళ్ల అబ్బాయి అయినా సరే ఒంటరిగా ఈ రోజుల్లో పంపించలేము అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ ఈ అమ్మాయి చూస్తూ ఉంటుంది ఎట్లాగైనా సరే ఈ బస్సులో నేను ట్రావెల్ చేయాలని చాలా చాలా గట్టి కోరిక గట్టిగా తలుచుకునేది అన్నమాట ఈ అమ్మాయి ఈ నియర్ బై టౌన్కి వెళ్ళేటటువంటి ఏదైతే బస్సు ఉందో దాన్ని ఎట్లయినా సరే వెళ్ళాలనుకుంది షీ డ్రీమ్స్ ఆఫ్ రైడింగ్ ఇట్ డిస్పైట్ ల్యాకింగ్ ప్లేమేట్స్ యాక్చువల్గా తనకు ఆడుకోవడానికి ఎవరు లేరు ఇంకో ప్రధాన కారణం ఏంది అంటే ఇట్లా తన వీధిలో తన వయసు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు దాంతో ఈ అమ్మాయికి ఏంటంటే ఎట్లయినా సరే ఇంకా కనబడేదల్లా ఏంది రోడ్డు మీద జనాలు కనబడతా ఉంటారు వాళ్ళ వ్యవహారాలు అవన్నీ చూస్తూ ఉంటుంది ఈ ఎక్కువగా కనబడేది ఏంటంటే బస్సు ఈ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు జనాలు నేను కూడా వెళ్ళాలి తన ఫ్రెండ్స్ ఎవరైనా ట్రావెల్ చేసి అండ్ పట్టణం గురించి ఆ టౌన్ గురించి చెప్తా ఉంటే ఈ అమ్మాయి కాలిపోద్ది అనమాట మామూలుగా ఉండదు ప్రౌడ్ ప్రౌడ్ అని అబ్బో బడాయి కొడుతున్నాడు అన్నట్టుగా ఏం చెప్తుంది అంటే అయితే క్లాస్లో ఎవరైనా కానీ ఆ టౌన్కి వెళ్ళిప్పా ఎంత బాగుంటాయో ఆ షాపులు అక్కడైతే ఇది అంటే అస్సలు ఈ కడుపు మంటలాగా వచ్చేసింది అన్నమాట ఎట్ల అయినా సరే నేను కూడా ట్రావెల్ చేయాలి అనేటటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ అనేది వస్తుంది డిజైర్ టు రైడ్ ద బస్ అది మేడం రైడ్స్ ద బస్ మరి మేడం అని పేరు ఎందుకు వచ్చింది మళ్ళీ డెవలప్స్ స్ట్రాంగ్ డిజైర్ టు రైట్ ద బస్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ డైలీ రోజు చూసి 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 తనకి చాలా చాలా గట్టి కోరిక అయితే కలుగుతుంది అన్నమాట షీ గేదర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జర్నీ ఇంక్లూడింగ్ ఫేర్ డ్యూరేషన్ అండ్ షెడ్యూల్ ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే మొత్తం గమనిస్తుంది డేటా లాగుతుంది కూపీ లాగుతుంది ఈ బస్సు ఎన్నింటికి బయలుదేరుతుంది ఎంత సమయానికి పట్నానికి చేరుతుంది పట్నం నుంచి మరలా ఎన్నింటికి వస్తుంది ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఆ డబ్బుల్ని ఎలా గేదర్ చేసుకోవాలి ప్రతిదీ కూడా చాలా చాలా ప్లానింగ్ వేసుకుంటుంది ఈ ప్లానింగ్ చేసుకోవడానికి తనకి కొన్ని నెలల సమయం అయితే పడుతుంది కారణం ఏంటంటే ముప్పై పైసలే బస్సు ఫేర్ పల్లె వెలుగులాగా ఉంటుంది ఆ బస్సు ముప్పై పైసలు టౌన్కి వెళ్ళడానికి ఈ ముప్పై పైసలు అనేవి ఒక పెద్ద సంపాదించేటటువంటి వ్యక్తికి పెద్ద విషయం ఏం కాదు చాలా తక్కువ అమౌంట్ చాలా చిన్న అమౌంట్ కానీ ఎవరైతే ఈ విధంగా వారి చదువుకునే ఒక అమ్మాయికి అది రెండు మూడు నెలలకి కానీ అంత డబ్బులు గ్యాదర్ అవ్వవు అనమాట ఎట్లా తల్లి ఇచ్చేటటువంటి డబ్బులు కొనుక్కోమని కానీ ఏదైనా తెమ్మని కానీ చెప్పారనుకో ఏదైనా తేమ్మ అని చెప్పారనుకో అప్పుడు మిగులుతాయి కదా అలానే కొనుక్కోమని రోజు పాకెట్ మనీ ఏదో ఇస్తూ ఉంటారు కదా అలా ఇస్తూ ఉంటే ఏమి కొనుక్కోకుండా దాచిపెట్టుకుంటే అప్పుడు రెండు మూడు నెలలకు కానీ అవి వర్కౌట్ అవ్వదు అంత డబ్బులు ముప్పై పైసలు ప్లస్ ముప్పై పైసలు కావాలి అంటే వెళ్ళడానికే కాదు కదా మళ్ళీ రావాలి కదా అరవై పైసలు అవుతాయి అన్నమాట కాబట్టి ఈ అమ్మాయి చాలా గ్యాదర్ చేసుకునేది ప్లాన్ చేసుకునిద్ది ప్రతిదీ ప్లానింగ్ అనమాట ప్రతిదీ ప్లాన్ చేసుకొని ఆ డబ్బులు అన్నీ చూసుకొని ఎంత టై ఏ టైంకి బయలుదేరాలి ఎప్పటికి రావాలి ఇవన్నీ చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటుందన్నమాట తన కోరిక ఏంటంటే ఒక్కసారైనా కానీ బస్సు రైడ్ అంటే బస్సులోకి ఎక్కేసి వెళ్ళాలనేసి ముప్పై పైసలు బస్సు ఫేర్ అని తెలుస్తుంది జర్నీ టైం వచ్చేసి నలభై ఐదు నిమిషాలు ఆరు మైళ్ళు అనమాట తన దగ్గర నుంచి ఆ యొక్క ఇంటి నుంచి లేదా గ్రామం ఏదైతే ఉందో వాళ్ళ ఊరు నుంచి టౌన్కి నలభై ఐదు నిమిషాలు టైం పడుతుంది ఇంకా కావాల్సిన డబ్బులు ముప్పై పైసలు ప్లస్ ముప్పై పైసలు రౌండ్ ట్రిప్ అంటారు అంటే తన విలేజ్ నుంచి టౌన్కి టౌన్ నుంచి విలేజ్కి అలా అరవై పైసలు అవుతాయి అది కూడా టోటల్ ప్లాన్ ఏంటి ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా ఒంటి గంటకి బస్ ఎక్కడం బస్సు ఎక్కేసి తర్వాత ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి ఏం జరుగుతుంది తాను టౌన్కి వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తే రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు అటు ఇటు వేసుకున్నా కానీ ఒంటి గంట గనక బయలుదేరితే గంట నలభై ఐదు నిమిషాలకి ఒకటి ఒకటి నలభై ఐదు నిమిషాలకి టౌన్లో ఉంటాను అక్కడ ఒక ఐదు నిమిషాలు ఆగిన మళ్ళా రిటర్న్ అయితే మళ్ళా నడుచుకుంటా ఈఎంఐ రావడానికి బస్సు దిగితే మళ్ళీ అనుమానం వస్తుంది కాబట్టి నడుచుకుంటా రావడానికి మొత్తానికి ఒక పదిహేను నిమిషాలు అట్లా పెట్టుకుంది ప్లాన్ అనమాట ఇది గంట నలభై ఐదు ఒక ఓటీ నలభై ఐదు రెండున్నర అవుతుంది నలభై ఐదు నలభై నిమిషాలు ఒక పావు గంట ఆ బస్ వెయిటింగ్కి ఈ అమ్ఐ నడుచుకుంటూ రావడానికి మొత్తం అట్లా ప్లాన్ చేసుకుంది ఈ బస్సు ఎలా ఉంటుందంటే మన ప్రజెంట్ పల్లె వెలుగు బస్సులు ఎలా ఉంటాయి అయితే అలా ఉంటాయి వెళ్ళేటప్పుడు ఇంకా సీనరీస్ కానివ్వండి కాలువలు కానివ్వండి అండ్ కొండలు ఇవన్నీ కూడా ఆమె చూడడం అయితే జరుగుతుంది ఇక టోటల్ ప్లాను ఫేరు డబ్బులు ఎంత అవుతాయి ప్లాన్ ఏంటి ఇవన్నీ కూడా అంత చూసాం కదా ఈ ప్లాన్ ఇవన్నీ కూడా ఇక ఫస్ట్ అటెంప్ట్ చేస్తుంది ఎట్లా అంటే తన తల్లి నిద్రపోతూ ఉంటుంది ఒకటి నుంచి నాలుగు గంటల వరకు నిద్రపోయేది వాళ్ళ అమ్మగారు వన్ టు ఫోర్ పిఎం ఈ మధ్యలో నిద్రపోతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి అనుకున్న టైము ఒకటింటికి బస్సు ఎక్కాలి అదే విధంగా ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి మెయిన్ రోడ్డు దగ్గరికి వెళ్ళిపోయి బస్సు ఎక్కడం జరుగుతుంది బస్సు ఎక్కి చేయ ఎత్తుతుంది అండ్ కండక్టర్ చూసి ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ఇక తను ధైర్యం చేసి ఏం చేస్తుందంటే బస్సు ఎక్కేస్తుంది అండ్ కండక్టర్ చూసి ఏమ్మ ఎవరెవరు రావాలో తొందరగా రమ్మని చెప్పు ఎక్కువసేపు బండి ఆగుతూ తొందరగా రమ్మంటే నేను ఒక్కదాన్నే వచ్చేది అదిగో డబ్బులు అని చూపిస్తుంది తన దగ్గర ఉన్నటువంటి అరవై పైసలు అయితే కండక్టర్ టోటల్ ఏమో లెక్కేయడు కానీ సరే రామ్మా అని చెయ్యి అందిస్తాడు చెయ్యి అందిస్తే చెయ్యి అయిన కల్లా నేను ఎక్కగలను నేను ఏందనుకున్నా నేను ఎక్కుతాలే నేనే ఎక్కుతా అనేసి ఎక్కేసి అక్కడ తీరా చూస్తే బస్సులో ఆరుగురు ఏడుగురే ఉంటారు కారణం ఏందంటే మధ్యాహ్నం టైం కాబట్టి అందరూ కొంచెం రెస్ట్ పీరియడ్లో ఉంటారు స్లాక్ టైం అనమాట పెద్దగా డిమాండ్ అయితే ఉండదు ఆ టైంలో ఆరుగురు ఏడుగురు మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది ఆ టైంలో ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఇక కూర్చొని బస్సు ఎక్కడం ఫస్ట్ టైం కదా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది ఫీల్ అయ్యి ఇక ఏంటంటే టికెట్ ఇవ్వని అడుగుతుంది కండక్టర్ ఇస్తాను ఉండమ్మా అని అంటాడు అండ్ ఈ అమ్మాయి ఏంటంటే అంతా చూస్తూ ఉంటుంది బస్సు స్టా ఫస్ట్ ఏదైతే ముందు వైపు కూర్చునిది ముందు భాగంలో ఇక చూస్తా ఉంటే తనకేంటే అక్కడ చాలా వింతగా ఉండిద్ది బస్సులో క్లాక్ ఉంటుంది అండ్ తర్వాత తన నెత్తి మీద బార్స్ ఉంటాయి మనకి ఎట్లయితే వస్తువులు పెట్టుకోవడానికి ఉంటాయి కదా అలాంటి కడ్డీలు ఉంటాయి సిల్వర్ కర్రల్లో మెరుస్తూ ఉంటాయి అద్దాలకి నల్లటి ఫిల్మ్ అట్లాంటివి అతికిచ్చుంటాయి ఉంటాయి చూడ్డానికి కష్టంగా ఉంటుంది అందుకని సీటులో నిలబడిద్ది అనమాట చూద్దాం అనేసి కాబట్టి కండక్టర్ ఏం చెప్తాడంటే అమ్మ పడిపోతావు నువ్వు అలా కాదు కూర్చో అంటే నాకు టికెట్ ఇవ్వమంటే టికెట్ ఇచ్చేస్తాడు ఇక కండక్టర్ చాలా జోవియల్గా ఉంటాడు అనమాట ఈ అమ్మాయిని మేడం మేడం అని పిలుస్తాడు ఏ నేను అమ్మాయిని కాదు ఇట్లా ఉండిద్ది అనమాట ఈ అమ్మాయి వ్యవహారం ఏ నేను అమ్మాయిని కాదు నాట్ ఏ చైల్డ్ ఆ నాట్ ఏ చైల్డ్ అని చెప్తాను ఎనిమిదేళ్ళ అమ్మాయిని చైల్డ్ కాక ఏమనాలి సరే మేడం అంటాడు మేడం గీడం కాదంటు లేడీ అని పిలుస్తాడు ఇక మధ్యలో ఓ కొంతమంది ఎక్కుతారు కొంతమంది దిగుతూ ఉంటారు వీళ్ళ మధ్య ఏదైతే సంభాషణ ఉంటుందో నవ్వులుగా ఉంటా ఉంటుంది ఒక పెద్ద ఆయన వస్తాడు వచ్చేసి అడుగుతాడు అనమాట అమ్మ అట్లా నించోకూడదమ్మా అమ్మ సీట్లో అలా నించోకూడదు పడిపోతాం అని చెప్తాడు పెద్ద ఆయన అప్పుడు కండక్టర్ వస్తాడు ఏంది నువ్వేమనుకున్నావు మేడం మేడం గారు ఈ వయసులో అది ఎనిమిదేళ్ల వయసులో తనకు తానుగా డబ్బులు ఇచ్చి తానే ఒంటరిగా టౌన్కి వెళ్తున్న అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా షీజ్ మేడం అని చెప్తాడు తర్వాత ఇలానే ఎక్కుతా దిగుతూ ఉంటారు ఒక ముసలాం వచ్చిద్ది అనమాట ముసలాం వచ్చిద్ది ఎట్లా వండిద్ది అంటే ఆ చెవి సాగిపోయి ఉంటాయి చెవులు సాగిపోయి ఉంటాయి ఆ పెద్ద పెద్ద రంధ్రాలు పడిపోయి ఉంటాయి ఆ చెవి దుద్దులు కూడా కమ్మలో చెవి దుద్దులు అంటారు కదా అవి అసలు వేలాడబడి ఉంటాయి అసలు ఆమె చూస్తే ఈ అమ్మాయికి పెద్దగా రుచించదనమాట అంటే మాట్లాడడం కూడా అంతగా ఇష్టం ఉండదు ఇక అమ్మాయి అలాంటి టైంలో ఏంటంటే అడుగుతూ ఉంటుంది ఏంది నువ్వు ఒంటరిగా వెళ్తున్నావా ఏంది నీకు తెలుసా నువ్వు వెళ్ళే టౌన్ నీకు తెలుసా నువ్వు ఏ వీధికి వెళ్ళాలో తెలుసా ఏ ఇంటికి వెళ్లాలో తెలుసా ఆ ఇంటి నెంబర్ తెలుసా ఇలా చాలా కేరింగ్గానే అడుగుతుంది కానీ ఈ అమ్మాయి సోషబుల్గా ఉండదు అనమాట ఎందుకంటే ఆ మాట్లాడుతుంటే ఏడా తినేటటువంటి పాన్ ఏదైతే ఉందో అది యాడ్ అమ్మ ఈఎంఐ మీద పడిద్దేమని తమలాపాకం పోతూ ఉంటుంది ఎర్రగా పెదాలని కారుతూ ఉంటుంది అది వచ్చి తన మీద యాడ్ పడిద్దో అనేసి నాకు తెలుసులే నేను చూసుకోగలను అవన్నీ నీకు అనవసరం అనేసి చెప్పేసింది అరైవల్ ఎట్ ద టౌన్ ఇక టౌన్కి రావడం జరుగుతుంది అందరు దిగేస్తారు ఈఎంఐ దిగదు కండక్టర్ గారు వస్తారనమాట ఈ ఇది సంఘటన టౌన్కి రావడానికి ముందే ఒక చిన్న సంఘటన జరుగుతుంది అదేంటంటే ఒక ఆవు వచ్చేసి ఈ బస్సుకి ముందు పరిగెడుతూ ఉండిద్ది భయం వేసిద్ది దానికి తోకెత్తేసి చాలా భయం భయంగా ఈ బస్సు కన్నా ముందుకెళ్ళాలని అంటే పక్క తప్పుకోవాలనే జ్ఞానం లేదు ఈ బస్సు కన్నా ముందుకెళ్ళమని దానికి అడ్డంగా పడేసి ముందుకు పరిగెడుతూ ఉండిద్ది రోడ్డు మధ్యలో హాను కొడతా కొడతా ఉంటారనమాట చాలా నవ్వు వస్తుంది అమ్మాయి బాగా నవ్వేసిద్ది ఈ పాప ఎనిమిదేళ్ల పాప వల్లి ఏంటంటే బాగా నవ్వేసిద్ది అనమాట నవ్వి 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 అంటే కండక్టర్ చెప్ప అమ్మా రేపటికి కొంచెం దాచిపెట్టుకోమా ఇదే టర్నింగ్ పాయింట్ తనకి ఈ బస్ జర్నీలో ఈ ఆవుది ఏ ఎందుకంటే మళ్ళీ రిటైన్ అవుతున్నప్పుడు తనకి ఏదైతే సీనరీస్ తాను చూసిందో అలాంటియే మళ్ళీ కనబడతాయి చాలా ఆనందంగా ఉంటుంది చెట్లు వెళ్ళిపోతూ వస్తూ వెళ్ళిపోతూ చెట్లు ఏదో తన వైపు వస్తున్నట్లు వాహనాలు వస్తుంటే అవి ఈ బస్సు ఏదో వాటిని మింగేస్తున్నట్టు అట్లా ఫీల్ అయ్యి చాలా సంబరపడతా ఉండిద్ది కానీ ఒక సంఘటన తనని మార్చేసింది ఏంటంటే ఏదైతే ఆవు తాను వెళ్ళేటప్పుడు బస్సు ముందుకి వెళ్తూ ఉందో ఆవు చనిపోయి పడిపోయి ఉంటుంది ఎందుకంటే ఓ వెహికల్ గుద్దేసిద్ది ఎంతలా ఉండిద్దంటే బ్లడ్ మొత్తం చిన్నేసి ఉంటుంది అండ్ ఆవు చచ్చిపోయి అప్పుడే కాళ్ళు బార్లు అలా చాపుకొని పడిపోయి ఉంటుంది కళ్ళుని ఏమి డెడ్ ఉన్నా అంట అట్లా ఉండేసరికి తనకి మనసు కలిసిపోతుంది అరే ఇప్పుడు దాకా ఎంతో తనకి ఆనందాన్ని కలిగించినటువంటి ఆవు ఇప్పుడు తనకేందంటే చాలా భయం వేస్తుంది చాలా అది ఆవు అనేది ఇంటికి వెళ్ళినా కాని వెంటాడుతూ ఉండి తనని కారణం ఏంటంటే ఇక్కడ గౌతమ్ బుద్ధుడికి ఏదైతే జరిగిందో ఎలాగైతే ఒక రోగి కానివ్వండి ఓ బిచ్చగాడు కానివ్వండి ఒక రోగి బిచ్చగాడు శవం తర్వాత వచ్చేసి ఇట్లా తనకి శవ ఏదైతే తన క బుద్ధుడికి కనబడుతుందో మనకి ఎనిమిదో పాట ఉంటుంది శర్మన్ అట్ బెనారస్ అందులో చర్చిస్తాం ఇంకా బాగా దీని గురించి చర్చిస్తాం అట్లా తనకి అనమాట రోగి కనబడతాడు అండ్ శవం కనబడిద్ది ముసలోడు కనబడతాడు అట్లా తనకు కూడా ఏంటంటే ఇక్కడ లైఫ్ అండ్ డెత్ అనేది తనకు ముందు ముందు తెలియడం వేరు ఆ చనిపోతాం కానీ బాధ యాడ్ అయింది అనమాట అదంతా ఒక లైఫ్ ఎగ్జాంపుల్ లైఫ్ లెసన్ తాను వల్లి అని నేర్చుకుంటుంది వల్లి రీచెస్ ద టౌన్ బట్ డిసైడ్స్ టు రిటర్న్ ఆన్ ద సేమ్ బస్ సేమ్ బస్సులో వచ్చేయాలనుకుంటుంది ఇక్కడ టౌన్కి చేరిన తర్వాత ఆ అమ్మాయికి చాలా కనబడతాయి ఏం కనబడతాయి మంచి మంచి రోడ్లు దానికన్నా ముందు స్టేషన్ రైల్వే స్టేషన్ అక్కడ ఆగి అసలు ఆ రైలు చాలా స్పీడ్గా వెళ్ళడం తర్వాత టౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత మంచి రోడ్లు షాప్లు జనాలు కూల్ డ్రింక్లు ఇవన్నీ ఉంటాయి కంటక్ట్ చెప్తాడు దిగి కొంచెం అట్లా తిరిగి రావచ్చు నో ప్రాబ్లం అమ్మో నేను వెళ్ళను ఎందుకు భయపడుతున్నా అంటే భయపడుతున్నాను అనేది ఎటకారంగా ఇంత దూరం వచ్చిన నీకు ఇక్కడ వెళ్ళడానికి భయం అయింది అంటాడు లేదు లేదు నేను ఇంతవరకు యాక్చువల్గా వెళ్ళి అంతవరకు ప్లాన్ చేసుకుంది కొత్తగా ఏం అనుకోవాలి అంతవరకే ప్లాన్ చేసుకుంది కాబట్టి యాజ్ పర్ ప్లాన్ వెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకంటే తేడా పడింది అనుకోండి బస్సు మిస్ అయింది అనుకోండి చాలా ప్లానింగ్లో చాలా తేడా పడుతుంది అందుకని వెళ్ళను సరే నేను వెళ్ళి నీకు కూల్ డ్రింక్ చేస్తాను నో 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 నాకు కూల్ డ్రింక్ ఏం వద్దు నువ్వు ఇచ్చినా ఫ్రీగా ఇచ్చినా వద్దు నా దగ్గర డబ్బు లేవనేది కండక్టవి ఫ్రీగా తెచ్చిస్తానమ్మా ట్రీటన్కు అంటే వద్దొద్దు ఏం వద్దు అనేసి చెప్పేసిద్ది అనమాట అమ్మాయి కాబట్టి తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఈ ఆవు సీన్ చనిపోయింది ఇంకంతా హృదయాన్ని కలిచేస్తుంది అండ్ తర్వాత తాను ఏదైతే టయానికి అనుకుందో రిటర్న్ జర్నీ అనేది సక్సెస్ అవుతుంది ఇంటికి వచ్చేస్తుంది రిటర్న్ జర్నీ అండ్ రిఫ్లెక్షన్ డ్యూరింగ్ ద రిటర్న్ ట్రిప్ వల్లీస్ ఎంతజమ్ వేన్స్ ఏదైతే ఎంతో ఆనందంగా బస్సు ఎక్కింది కదా వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా ఉంది కదా రిటర్న్ అయ్యేటప్పుడు ఈ డెట్కో ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్తో ఆవిరైపోతుంది జీవితం అంటే ఏందో తనకి కొద్దిగా అప్పుడే రుచించడం స్టార్ట్ అయింది అనమాట ఇక బస్సు దిగేసిద్ది మొత్తానికి టౌన్కి వెళ్ళడం మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరుగుతుంది మళ్ళీ రిటర్న్స్ హోమ్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ మదర్ అండ్ ఆంటర్ అయితే ఇంటికి వచ్చే టయానికి లేచి ఉంటారు లేచి ఉంటారు కారణం ఏంటంటే బహుశా వాళ్ళ అత్తగారు వచ్చి ఉండడం కారణం చూ ఈ చాలా బాగుడుకాయి మనల్ని ఆ ప్రశ్న అడిగిద్ది కానీ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేంత టైం కూడా ఇవ్వదు మళ్ళీ వాళ్ళ అత్తయ్య ఇక ఇక ఏంటంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అందులో వాళ్ళమ్మ ఒక విషయం చెప్పింది మన చుట్టూరా ఎన్నో జరుగుతూ ఉంటాయి అవన్నీ మనకు తెలియదు తెలిసినా కానీ వాటి గురించి పూర్తిగా అనేది తెలియదు మన చేతుల్లో ఏది ఉండదు ఏది తెలియదు అనగానే వల్లి చెప్తుంది అవును అని అవును అనగానే వల్లి ఉద్దేశం ఏంటంటే నువ్వు నిద్రపోతున్నావు నువ్వు నిద్రపోయే టైంలో నేను ఒక ట్రిప్ వేసి వచ్చా ఓ పెద్ద జర్నీయే జరిపింది లైఫ్ జర్నీ జరిగింది అలానే బస్ జర్నీ జరిగింది అది నీకు తెలియదు అంటే సమాంతరంగా ఇవి అక్కడే ఉంది తన కూతురు అక్కడే ఉందనుకుంటుంది కానీ ఒక పెద్ద జర్నీ జీవితంలో జరగాల్సినటువంటి పెద్ద ప్రయాణం అనేది జరిగిపోయింది లైఫ్ లెసన్ అనేది నేర్పించబడింది యాజ్ వెల్ యాజ్ బస్ జర్నీ కూడా జరిగింది తెలియదు ఏది మనకి మన దగ్గర ఉన్నా కూడా చాలా విషయాలు మనకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంటే అవును అంటుంది అప్పుడు అత్త చూడు చూడు బుడంకాయ్ ఎంత లేదు ఎనిమిదేళ్ళు లేదు మన వ్యవహారాల్లో తలదూర్చేస్తాను చూడు అసలు ఈ అమ్మాయి అని నేనేమన్నాను జస్ట్ నువ్వు ఏదైతే చెప్పావో దానికి ఎస్ అన్నాను అంత మించి నేనేమన్నాను తల్లి అని నవ్వుకుంటూ ఉండిద్ది ఎందుకు నవ్వుకుంటూ ఉండిద్ది తాను వెళ్ళిన జర్నీ గురించి ఎవరు తన తల్లి దగ్గరికి ఆ తల్లి తన తల్లి దగ్గరికి ఆ విషయం ఏ మాత్రం చేరదు అనేసి నవ్వుతుంది చేరదు కదా అని మనల్ని అడుగుతున్నట్టుగా ఉంటుంది అంత లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది ఇదండి టోటల్గా మీరు కనుక ఈ విధంగా సమరీస్ అనేవి కావాలి అనుకుంటే మీకు మొబైల్లో చూస్తున్నట్లయితే ఇక్కడ ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి వాటి ద్వారా పొందొచ్చు లేదా ఇప్పుడు ఒక టెన్ సెకండ్స్లో మీకు ఎన్ స్క్రీన్స్ వస్తాయి ఆ రకంగా పొందవచ్చు లేదా సింపుల్గా టెన్ లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్లేలిస్ట్ లింక్స్ ఏవైతే ఉంటాయో అవిని మీకు ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా టోటల్ సిలబస్ మొత్తాన్ని ఈజీగా మీరు యాక్సెస్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్